హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఐ మీన్ నేను అనమాట సో ఏ విధంగా నేను చిన్న చిన్నగా ఖర్చులు అనేవి సేవ్ చేసుకుంటానో ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో చూడడం వల్ల మీకైతే చాలా యూజ్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అందుకని వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా మన గులాబీ చెట్టుకైతే ఒక ఫ్లవర్ అయితే పూసింది ఈరోజు అయితే మేము దేవుడికి అయితే పెట్టేశాము సో ఇంకా పెట్టేసిన తర్వాత నేనైతే ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను సో దే దోశనైతే చేశాను అనమాట అందుకోసమే మా రూహ్య అయితే మా ఆయనకు తినిపిస్తుంది చిన్న చిన్నగా నేనైతే ఇలాంటి అలవాట్లు అయితే చేస్తున్నాను అంటే ఎదుటి వాళ్ళకి తినిపించడం చిన్న చిన్నగా థ్యాంక్స్ చెప్పడం సారీ చెప్పడం ఏదైనా తప్పు చేస్తే అలాంటివైతే చిన్న చిన్నగా నేర్పిస్తున్నాను మనం చిన్నప్పటి నుంచే చాలా ఏమంటారు డీసెంట్గా పెంచాలనుకుంటున్నాను అందుకోసమే నేను ఇలా చిన్న చిన్నగా అన్నీ నేర్పిస్తున్నాను అనమాట సో మరి ఇప్పుడే అన్ని అలవాటు చేయడం లేదు జస్ట్ నాకు తోచిన మంద మా ఆమెకు అర్థమయ్యే విధంగా కొన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మా ఆయనకైతే తినిపించడం అయిపోయింది కదా ఇప్పుడు నాకు కూడా తినిపిస్తుంది ఇంకా నార్మల్గా కాకుండా దోశను తీసుకుంటూ ఏమన్నా చట్నీలో తిని ముంచుకుంటూ తినిపిస్తుంది అనమాట సో బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిన తర్వాత అయితే నేను ఒక చిన్న పని చేయాలనుకుంటున్నాను సో మనం ఎవ్రీ టైం అయితే టెంపుల్లో కానీ ఇంట్లో కానీ ఇలా కొబ్బరికాయలు అయితే దేవుడి కోసం కొట్టినవి ఉంటాయి కదా సో నేను అన్నీ కూడా ఇలా ఒక చోట అయితే పెట్టుకున్నాను అనమాట సో నేను ఇప్పుడు ఇవి ఏం చేస్తానంటే మనకు ఇది ఉంటుంది కదా అంటే కొబ్బరి పీచ్ లాగా వస్తుంది కదా సో ఇదంతా కొబ్బరికాయల నుంచి అయితే మొత్తం తీసేసి తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటాను సో నేను ఇది ఎందుకు కట్ చేసుకుంటానో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో కట్ చేస్తున్నాను కదా రూహి అయితే బాగా ఆడుకుంటుంది వాటితోటి మనం ఏం పనులు చేసినా కూడా పెద్దగా డిస్టర్బ్ అయితే చేయదు అంటే పక్కన కూర్చొని ఆడుకుంటుంది సో నేనైతే ఇప్పుడు ఇందాక పీచ్ అయితే డివైడ్ చేశాను కదా అది కంప్లీట్గా ఇలా కట్ చేస్తే కట్ చేసుకుంటున్నాను సో నేను ఇది ఎందుకు కట్ చేసేస్తున్నానంటే మనము ఇప్పుడు మనం మొక్కలు మామూలుగా పెంచడం అయితే కుండీలలో పెంచుకుంటాం కదా సో ఇవైతే మనం ఇలా కొబ్బరికాయలన్నీ గ్యాదర్ చేసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని మనం మొక్కలు పెట్టేటప్పుడు లాస్ట్లో కానీ ఇంకా మట్టితో కలిపి వేసామంటే మనం పెంచేవి మొక్కలు కుండీలలో కాబట్టి తొందరగా డ్రై అవ్వకుండా ఉంటాయి అలాగే ఇంకా మెయిన్గా బాగా యూస్ఫుల్ అయ్యేది ఏంటంటే పుదీనా మొక్కకండి ఇది మనం పుదీనా మొక్కకి ఇలా కొబ్బరి పీచు వేసామంటే చాలా గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది సో మనం ఎక్కువగా మొక్కలు పెంచకున్నా కూడా మనం ఇలా చిన్న చిన్నగా మొక్కలు పెంచుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది అందులో పుదీనా అయితే మనకు వంటలోకి చాలా ఈజీగా ఉంటుంది అలాగే పెంచుకోవడం కూడా చాలా ఈజీ సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా చిన్న చిన్నగా మొక్కలు మరీ ఎక్కువగా పెంచకున్నా సో వంటలోకి యూజ్ అవ్వడానికి అయితే ఇలా పుదీనా పెంచుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సో నేను ఇప్పుడు పుదీనా మొక్క ఎందుకు తీసేస్తున్నానంటే ఇవి ఒక టూ త్రీ డేస్ అయ్యిందంటే కంప్లీట్గా వాడిపోతుంది అన్నమాట సో ఒక సీజన్లో ఇది కంప్లీట్గా ఇలా ఎండిపోతుంది అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది కొంచెం కొంచెము బాగున్న మొక్కనైతే ఇలా కట్ చేసేసి మళ్ళీ మట్టినంతా వేరుగా తీసేసి కొత్త మట్టి వేసేసి ఇందులో నుంచి కట్ చేసి కొన్ని మొక్కలైతే పెంచుతాను సో ఎవ్రీ టైం అయితే నేను ఇలా చేస్తాను ఒక మనకు పుదీనా మొక్క అనేది కంటిన్యూగా ఏమి ఉండదు అన్నమాట సో మట్టి మార్చాలి వాటర్ కూడా వేస్తూ ఉండాలి కాబట్టి సో నేనైతే ఇప్పుడు ఆ మొక్కనంతా కంప్లీట్గా అందులో నుంచి తీసేసి అలాగే మనకు ఓల్డ్ మట్టి ఉంది కదా ఆ మట్టి కూడా తీసేస్తాను సో నేను ప్రతిసారి ఇలా చేస్తాను అనమాట ఇలా చేస్తే మనం కొత్తగా వేసుకునే మొక్కలు అనేవి గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది అందుకోసమే నేను ప్రతిసారి ఇలా చేస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇందాక మనం కొబ్బరి పీచు ఉం ఉంటుంది కదా సో అదైతే కంప్లీట్గా కట్ చేసి ఇలా వేస్తున్నాను సో మనం మట్టిలో కూడా మిక్స్ చేసి వేయొచ్చు కానీ నేను అడుగు బాగానే వేస్తున్నాను అడుగుగా వేయడం వల్ల మనకు రెండు యూజెస్ ఉంటాయి ఏంటంటే మనం వాటర్ వేసినప్పుడు డైరెక్ట్గా మట్టి అనేది వెళ్ళదు ఇంకోటి ఏంటంటే అడుగు బాగానే మనకు వాటర్ అనేవి ఉండడం వల్ల మొక్క అనేది అవసరమైనప్పుడు పీల్ చేసుకుంటుంది సో అదన్నమాట సో ఇందాక చూపించాను కదా సో ఎర్త్వాంస్ ఇందులో కొన్ని మనం ఆర్గానిక్గా ఎలాంటి మనం మెడిసిన్ యూజ్ చేయట్లేదు కదా కెమికల్స్ మొక్కలకి సో అందుకని ఇందులో వానపాములు కూడా చాలానే కనిపించాయి నేను ఇందాక మీకు చాలా స్పీడ్గా వచ్చేసింది అనుకుంటా వీడియోనైతే సో అది మా ఆయన తక్కువ టైంలో యూ షూట్ చేశాడనమాట సో అందుకే చాలా త్వరగా వెళ్ళిపోయింది నేను ఇందాక చూపించిందైతే వానపామే నా చేతిలో పట్టుకొని మరీ చూపించాను అంటే తెలియని వాళ్ళు చూస్తారన్న ఉద్దేశంతో సో ఇలా మనం మట్టి అంతా వేసుకొని ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా సో ఇలా ఒక్కొక్కటిగా కొంచెం హెల్దీగా ఉన్న మొక్కలు తీసుకొని వేర్లు ఉన్నా లేకున్నా సరే మనకు పుదీనా అనేది చాలా తొందరగా బతికేస్తుంది అనమాట సో అలాగే కొన్ని వేర్లున్న మొక్కలు కూడా నాటుకుంటున్నాను సో మనం ఇలా నాటామంటే మళ్ళీ మనకు ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకు చాలా హెల్దీగా మొక్క అనేది రెడీ అయిపోతుంది సో మీ దగ్గర కూడా ఇలా కొబ్బరి పీచు కానీ కొబ్బరికాయలు ఇలాగా ఉంటాయి సో అలా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మొక్కలకైతే ఇలా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకు చాలా ఖర్చులు అయితే సేవ్ అవుతాయి అన్నమాట కొంచెం ఏమంటారు పుదీనాకు సంబంధించిన ఇప్పుడు మనం కొన్నామంటే ఒక టెన్ రూపీస్ లేని అయితే పుదీనా రాదు సో అందుకని సో నేను ఇలా బాటిల్లో కూడా పెంచాను మళ్ళీ నేను ఒక టూ త్రీ వీక్స్ తర్వాత ఈ మొక్క ఎలా పెరిగింది అనేది అప్డేట్ అయితే చేస్తానన్నమాట సో మొక్క పెట్టడం అయిపోయిన తర్వాత నేనైతే ఒక శారీ ఉంది సో నేను మొన్న నాగపంచమి రోజు కట్టుకున్నాను అనమాట సో ఇది సండే రోజు వ్లాగ్ కాబట్టి నేను సండే రోజు ఆ పని కంప్లీట్గా చేసేసి మళ్ళీ సారీ అయితే స్టిచ్ చేయడం అయితే జరిగింది నాకు ఫస్ట్ నుంచి అయితే మిషన్ ఏం లేదన్నమాట నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో అలా తీసుకున్నాను నాకు ఫస్ట్లో అయితే నేను మామూలుగా చేతితోటే చేసుకునేదాన్ని ఓర్లాకైతే అయితే ఏం చేసుకోలేదు ఫాల్స్ కూడా నేను చేతిపైనే కుట్టుకునేదాన్ని ఇంకా ఇప్పుడు మిషన్ తీసుకున్నాను అందులోనే మనకు ట్వంటీ వన్ రకాల స్టిచ్చెస్ అయితే వస్తాయన్నమాట ఇరవై ఒక్క రకాలు అందులోనే ఇంకా మనకి ఊర్లకు ఉందన్నమాట అంటే పీకో పాల్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు ఏమంటారు టూ సైడ్స్ ఉంటుంది కదా మనకు కొంగు వేసుకునే సైడ్ ఇంకా కట్టు కొంగు ఏమంటారు అవి టూ సైడ్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను మనకు మినిమం ఏమంటారు మామూలుగా స్టిచ్ చేయడం వస్తేనైతే నేనైతే ఇచ్చే సైజన్ ఒకటే మిషన్ అనేది తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ రోజులలో ఖర్చులు అయితే మామూలుగా ఎలాంటి బట్టలు తీసుకున్న హ్యాండ్స్ జాయింట్ చేయించడం ఇలా కొంగులు కుట్టించడం వల్ల ఖర్చులు కూడా బాగానే అవుతున్నాయి అలాగే బట్టలు కొనుక్కోవడానికి కూడా చాలామంది ఎవ్వరు కూడా వెనకాడట్లేదు కదా సో మనకు మినిమం బేసిక్ వస్తే మిషన్ తీసుకోవడం మంచిదే మరీ రాకపోతే అవసరం లేదు కానీ సో ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో నేనైతే ఈ మిషిని నేను ఇప్పుడైతే నేర్చుకోలేదు నేను టెన్త్ అయిపోయాక నేర్చుకున్నాను అనమాట సో అప్పుడు మామూలుగా బ్లౌజెస్ ఇంకా అక్కనైతే నాకు ఇట్లా లంగా బ్లౌజెస్ పంజాబ్ డ్రెస్లో అయితే నేర్పించింది సో ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ మిషిన్ కుట్టడం అయితే జరుగుతుంది అనమాట సో నాకు ఎలాంటి డౌట్లు వచ్చినా కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటాను ఇంకోటి ఏంటంటే నాకు పీకో పాల్సేం రావన్నమాట సో నేను ఈ మిషన్ నేర్చుకున్న తర్వాతనే నేను ఇలా స్టిచ్ చేయడం అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను సో ఇప్పుడైతే నాకు చాలా బాగా కుట్టడం అయితే వస్తుంది నేను పెద్దగా ఏమంటారు బయటివి అయితే ఏమో ఇంతవరకు అయితే కుట్టలేదు సో ఇప్పుడైతే మెల్లగా కుట్టాలని అనుకుంటున్నాను సో వీలైతే కుట్టాలి రూహితోటి వీలైతే ఏమో ట్రై చేయాలనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను ఫాల్ అయితే స్టిచ్ చేస్తున్నాను సో మనం ఇలా చిన్న చిన్నగా వర్క్స్ అయితే చేసుకోవడం వల్ల చాలా వరకైతే ఏమంటారు ఖర్చులైనవి సేవ్ చేసుకోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను అందుకోసమే నేను మిషన్ కొంచెం నార్మల్ మిషన్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే మళ్ళీ ఓవర్ల కోసం మళ్ళీ వేరే మిషన్ ఎందుకులే అన్నట్టు నేను ఇందులో ఇరవై ఒక్క రకాల కుట్లు వస్తాయి కదా అన్నట్టు అయితే ఈ మిషన్ తీసుకున్నాను సో షాప్స్లోకి అయితే బాగా యూజ్ అవుతుంది కానీ మామూలుగా ఇంట్లోకైతే అవసరం లేదు నా నా ఒపీనియన్ అయితే అన్నమాట సో ఎక్కువగా గిరాకీ కుట్టే వాళ్ళకు ఇంకా షాప్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఈ మిషన్ ఇంకా నేనైతే రూహి ఉంది కదా ఓర్లకు ఏమైనా ఉంటాయి ఇంకా క్రాప్ టాప్స్ కూడా నేను చాలానే స్టిచ్ చేశాను మిషన్ తీసుకున్న నుంచి అయితే బాగానే స్టిచ్ చేశాను అన్నమాట చాలా గా ఉంటుంది సేవరకైనా మిషన్ కుట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చా తీసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇవి కుట్టిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను సో చెప్పాను కదా నాకైతే బ్లౌజెస్ కుట్టడం కూడా వచ్చు అంతగా డిజైన్స్ రాపోయినా నార్మల్గా వచ్చానన్నమాట సో అది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ